టిఎస్పిఎస్సి, ఏపీపిఎస్సి, యూపీఎస్సి నిర్వహించే పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళకి ఎంతో ఉపయోగకరమైన స్టడీ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ముందుగా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే టాపిక్ జనరల్ సైన్స్, భౌతిక శాస్త్రంలో సహజ వనరులు అనే చాప్టర్ నుండి ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. భౌతిక శాస్త్రంలో రెండవ చాప్టర్ అయినటువంటి సహజ వనరులు, ఇందులోని ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటి ప్రశ్న, గాలి కలగజేయే పీడనాలు. జవాబు, ఊర్ధ్వ అధ పార్శ్వ పీడనాలు. రెండవ ప్రశ్న, గాలిలో ఉండే వాయువులు. జవాబు, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, నీటి ఆవిరి. మూడవ ప్రశ్న, గాలిలో ఉంచిన సున్నపు తేట తెల్లగా మారడానికి కారణమైన వాయువు. జవాబు, కార్బన్ డయాక్సైడ్. నాలుగవ ప్రశ్న, గాలిలో ఉంచిన అనార్ద్ర కాపర్ సల్ఫైట్ ఏ రంగులోకి మారును? జవాబు, నీలిరంగు. ఐదవ ప్రశ్న, గాలిలోని ఏ పదార్థమును అనార్ద్ర కాపర్ సల్ఫేట్ గ్రహించి నీలిరంగుగా మారును? జవాబు, నీటి ఆవిరి. ఆరవ ప్రశ్న, అనార్ద్ర కాపర్ సల్ఫేట్ ప్రయోగం దేనిని నిరూపించును? జవాబు, గాలిలో నీటి ఆవిరి కలదని. ఏడవ ప్రశ్న, నీటి మంచు పొగమంచు ఏర్పడటానికి గాలిలోని ఏ పదార్థం కారణం? జవాబు, నీటి ఆవిరి. ఎనిమిదవ ప్రశ్న, గాలిలో స్వల్ప పరిణామాలలో గల వాయువులేవి? జవాబు, జడవాయువులు. తొమ్మిదవ ప్రశ్న, ఘనపరిమాణ రీత్యా గాలిలో నైట్రోజన్ ఆక్సిజన్ల నిష్పత్తి? జవాబు, 4:1. పదవ ప్రశ్న, పర్వతారోహకుల సిలిండర్లలో ఉండే వాయువు. జవాబు, ఆక్సిజన్. పదకొండవ ప్రశ్న, ఎత్తు ఎక్కువయ్యే కొద్దీ గాలి సాంద్రత? జవాబు, తగ్గును. పన్నెండవ ప్రశ్న, కార్బన్ డయాక్సైడ్ను పీల్చివేయు రసాయనం. జవాబు, కాస్టిక్ సోడా. పదమూడవ ప్రశ్న, కాస్టిక్ సోడా రసాయన నామం. జవాబు, సోడియం హైడ్రాక్సైడ్. పద్నాలుగవ ప్రశ్న, ఇంకు పిల్లర్లోకి ఇంకు ప్రయోగించడం దేనివల్ల జరుగును? జవాబు, గాలి యొక్క అధపీడనం వల్ల.
పదిహేనవ ప్రశ్న, గాలి పంపు, కిరోసిన్ పంపులు దేనిపై ఆధారపడి పనిచేస్తాయి? జవాబు, గాలి పీడనం. 16వ ప్రశ్న, గొట్టపు బావుల నుండి నీరు తోడే పంపును ఏమంటారు? జవాబు, లిఫ్ట్ పంపు. 17వ ప్రశ్న, లిఫ్ట్ పంపు దేని ఆధారంగా పనిచేయును? జవాబు, గాలి పీడనము. 18వ ప్రశ్న, భూమిపై ఎంత భాగం నీరు ఆక్రమించి ఉంది? జవాబు, 3/4వ వంతు. 19వ ప్రశ్న, భూగర్భంలో రాతి పొరలపై నిలువయున్న నీటిని ఏమంటారు? జవాబు, నీటి పలకం. 20వ ప్రశ్న, స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండవు ఎందుకు? జవాబు, స్వచ్ఛమైన నీరులో నీరు తప్ప ఇతర ఏ లవణాలు పదార్థాలు ఉండవు. వాన నీరు స్వచ్ఛమైన నీరు. సముద్రపు నీటిని ఇతర నీటిని వేడి చేసి ఆవిరిని చల్లార్చగా స్వచ్ఛమైన నీరు లభించును. ఇరవై ఒకటవ ప్రశ్న, మంచుగడ్డలు ఏ ఉష్ణోగ్రత వద్ద కరుగుతాయి? జవాబు, 0°C వద్ద. 22వ ప్రశ్న, నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద మరుగును? జవాబు, 100°C వద్ద. 23వ ప్రశ్న, పదార్థాలను కరిగించుకునే ద్రవాలను ఏమంటారు? జవాబు, ద్రావణి. 24వ ప్రశ్న, నీరు మంచుగా మారుటను ఏమని అంటారు? జవాబు, ఘనీభవనం. 25వ ప్రశ్న, భూమి యొక్క ఉపరితలంపై గాలి ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది? జవాబు, 800 నుండి 1000 కిలోమీటర్ల వరకు. 26వ ప్రశ్న, భూగోళంపై వ్యాపించియున్న వాయుమండలాన్ని ఏమంటారు? జవాబు, వాతావరణం. ఇరవై ఏడవ ప్రశ్న, భూమిని ఆవరించి ఉన్న గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ల నిష్పత్తి ఎంత? జవాబు, 1:4. 28వ ప్రశ్న, గాలిలోని అంశీభూతముల పేర్లు. జవాబు, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, హీలియం, నియాన్, ఆర్గాన్ మరియు నీటి ఆవిరి. 29వ ప్రశ్న, గాలిలోని నైట్రోజన్ శాతం ఎంత? జవాబు, 78.32. 30వ ప్రశ్న,
గాలిలో ఉన్న నీటి ఆవిరి శాతం ఎంత? జవాబు 1.4. 31వ ప్రశ్న, గాలిలో ఉన్న ఆమ్లజని శాతం ఎంత? జవాబు 20.16. 32వ ప్రశ్న, గాలిలో ఆవరించి ఉన్న కార్బన్ డయాక్సైడ్ శాతం ఎంత? జవాబు 0.03%. 33వ ప్రశ్న, గాలిని మిశ్రమ పదార్థం అని ఎందుకు అంటారు? జవాబు, గాలిలో అనేక వాయువులు కలిసి ఉండడం వలన. 34వ ప్రశ్న, ఇంధనము మండించుట వలన ఏ వాయువు వెలువడును? జవాబు, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. 35వ ప్రశ్న, పారిశ్రామిక పరిసరాల యందు గాలిలో ఎక్కువ పరిమాణమునందు ఏ వాయువు ఉంటుంది? జవాబు, కార్బన్ డయాక్సైడ్. 36వ ప్రశ్న, భూమి నుంచి బయటకు కార్బన్ డయాక్సైడ్ వెలువడే ప్రాంతాలకు ఉదాహరణలు ఏవి? జవాబు, జావాలోని మృత్యులోయ, నేపుల్స్ వద్దనున్న గొటెడెల్ కేవ్. 37వ ప్రశ్న, గాలియందు ఏ ప్రాంతమును కార్బన్ డయాక్సైడ్ పరిమాణం సమతుల్యంగా ఉంటుంది? జవాబు, వృక్ష సంపద అధికంగా ఉన్న ప్రాంతం. 38వ ప్రశ్న, గాలిలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? జవాబు, నైట్రోజన్. 39వ ప్రశ్న, మొక్కలు తమ ఆహారాన్ని తయారు చేసుకునుటకు ఎక్కువగా ఉపయోగించే వాయువు ఏది? జవాబు, కార్బన్ డయాక్సైడ్. 40వ ప్రశ్న, ఏ కుటుంబ మొక్కలు గల ప్రాంతములో గాలియందలి నైట్రోజన్ పరిమాణం తగ్గును? జవాబు, లెగ్యుమినేసి. 41వ ప్రశ్న, ఏ కుటుంబపు మొక్కల బొడిపలయందు ఒక విధమగు బ్యాక్టీరియాలు చేరియుండును? జవాబు, లెగ్యుమినేసి. 42వ ప్రశ్న, లెగ్యుమినేసి వేరు బొడిపలలో నివసించు బ్యాక్టీరియాలకు ఉదాహరణలు? జవాబు, రైజోబియం బ్యాక్టీరియా. 43వ ప్రశ్న, ఈ బ్యాక్టీరియా గాలియందలి నైట్రోజన్ను ఏ రూపంలో నిలువ చేసుకుంటాయి? జవాబు, నైట్రేట్. 44వ ప్రశ్న, భూమి ఉపరితలమును ఆవరించి ఉన్న గాలి భూమిపై చేయు పీడనమును ఏమంటారు? జవాబు, వాతావరణ పీడనము. 45వ ప్రశ్న,
వాతావరణ పీడనమును కొలవడానికి ఉపయోగించే సాధనము పేరు? జవాబు: భారమితి. 46వ ప్రశ్న: తొట్టి భారమితిని తయారు చేసిన శాస్త్రజ్ఞుడు? జవాబు: టారిసెల్లి. 47వ ప్రశ్న: తొట్టి భారమితిలో పాదరస స్తంభముపై గల ఖాళీ ప్రదేశమును ఏమంటారు? జవాబు: టారిసెల్లి శూన్య ప్రదేశం. నలభై ఎనిమిదవ ప్రశ్న: సముద్ర మట్టము వద్ద సాధారణ వాతావరణ పీడనము ఎంత? జవాబు: 76 సెంటీమీటర్లు. 49వ ప్రశ్న: సముద్ర మట్టము నుండి ప్రతి 272.7 మీటర్ల ఎత్తునకు ఎంత పీడనము తగ్గుతుంది? జవాబు: 2.54 సెంటీమీటర్లు. 50వ ప్రశ్న: సముద్ర మట్టము నుండి ప్రతి 272.7 మీటర్ల ఎత్తునకు ఎంత పీడనము పెరుగుతుంది? జవాబు: 2.54 సెంటీమీటర్లు. 51వ ప్రశ్న: భారమితి యందు పాదరస మట్టము నిదానముగా తగ్గటము దేనిని సూచిస్తుంది? జవాబు: రాబోవు వర్షము. 52వ ప్రశ్న: భారమితి యందు పాదరస మట్టము హఠాత్తుగా తగ్గడము దేనిని సూచిస్తుంది? జవాబు: రాబోయే తుఫానును. 53వ ప్రశ్న: ఇంధనములు మండటము వల్ల ఏ రకమైన కాలుష్యము కలుగుతుంది? జవాబు: గాలి కాలుష్యము. 54వ ప్రశ్న: అడవుల నరికివేత వల్ల ఏ వాయువు పరిమాణం తగ్గుతుంది? జవాబు: ఆక్సిజన్. 55వ ప్రశ్న: అడవుల నరికివేత వల్ల ఏ వాయువుల పరిమాణం పెరుగును? జవాబు: కార్బన్ డయాక్సైడ్. ఇంధనములు మండటం వల్ల వాహనాల నుండి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, సీసము మొదలైనవి వెలువడును. 56వ ప్రశ్న: విద్యుత్ను ఉపయోగించి ఒక పదార్థమును వియోగము చెందించడాన్ని ఏమంటారు? జవాబు: విద్యుత్ విశ్లేషణ. 57వ ప్రశ్న: ఆమ్లీకృత నీటి గుండా విద్యుత్ను ప్రసారం చేస్తే అది దేనిగా విడిపోతుంది? జవాబు: ఆక్సిజన్, హైడ్రోజన్. 58వ ప్రశ్న: నీటి యొక్క విద్యుత్ వాహకతను పెంచడానికి నీటికి దేనిని కలుపుతారు? జవాబు: సాధారణ ఉప్పు.
59వ ప్రశ్న, నీటిలో ఉండే మూలకాలు ఏవి? జవాబు, హైడ్రోజన్, ఆక్సిజన్. అరవయవ ప్రశ్న, నీలిరంగుతో మండే వాయువు ఏది? జవాబు, హైడ్రోజన్. 61వ ప్రశ్న, నీటి యందు హైడ్రోజన్ ఆక్సిజన్ల నిష్పత్తి ఎంత? జవాబు, 2:1. 62వ ప్రశ్న, మండుతున్న పుల్లను టప్మని ఆర్పే వాయువేది? జవాబు, హైడ్రోజన్. 63వ ప్రశ్న, సబ్బుతో వెంటనే నురుగును ఇవ్వని నీటిని ఏమంటారు? జవాబు, కఠిన జలం. 64వ ప్రశ్న, నిప్పు పుల్లను మన్నించు వాయువు? జవాబు, ఆక్సిజన్. 65వ ప్రశ్న, సబ్బుతో వెంటనే నురుగునిచ్చే జలం? జవాబు, స్వాదు జలం. 66వ ప్రశ్న, సబ్బులోని ముఖ్యమైన లవణము ఏది? జవాబు, సోడియం స్టియరేట్. 67వ ప్రశ్న, తాత్కాలిక కఠినత్వము గల నీటిలో ఏ లవణాలుంటాయి? జవాబు, కాల్షియం బైకార్బోనేట్లు మరియు మెగ్నీషియం బైకార్బోనేట్లు. 68వ ప్రశ్న, తాత్కాలిక కఠినత్వమును ఏ విధంగా తొలగించవచ్చు? జవాబు, నీటిని వేడి చేయడం లేదా ఆ నీటికి తడి సున్నమును కలపడం. 69వ ప్రశ్న, శాశ్వత కఠినత్వము గల నీటిలో ఏ లవణాలుంటాయి? జవాబు, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్. 70వ ప్రశ్న, తడి సున్నమును రసాయనికంగా ఏమంటారు? జవాబు, కాల్షియం హైడ్రాక్సైడ్. 71వ ప్రశ్న, మరగించుట వల్ల తాత్కాలిక కాఠిన్యము గల నీటిలో ఏ అవక్షేపము ఏర్పడుతుంది? జవాబు, కాల్షియం మెగ్నీషియంల బైకార్బోనేట్లు కార్బోనేట్లుగా మారును. 72వ ప్రశ్న, తాత్కాలిక కఠినత్వము గల నీటిని మరగించడం వల్ల ఏ వాయువు వెలువడుతుంది? జవాబు, కార్బన్ డయాక్సైడ్. 73వ ప్రశ్న, క్లార్క్ విధానములో తాత్కాలిక కాఠిన్యం గల నీటికి ఏ పదార్థమును కలుపుతారు? జవాబు, తడి సున్నం. 74వ ప్రశ్న, తడి సున్నము కలపడము వల్ల కాల్షియం మెగ్నీషియం బైకార్బోనేట్లు ఏ విధంగా మారతాయి?
జవాబు కార్బోనేట్లుగా. 75వ ప్రశ్న, చాకలి సోడా రసాయన నామము. జవాబు సోడియం కార్బోనేట్. 76వ ప్రశ్న, శాశ్వత మరియు తాత్కాలిక కాఠిన్యమును తొలగించడానికి నీటికి దేనిని కలుపుతారు? జవాబు చాకలి సోడా. 77వ ప్రశ్న, నీటి యొక్క శాశ్వత కాఠిన్యమును తొలగించడానికి ఉపయోగించే నవీన పద్ధతులు. జవాబు పర్మ్యాటెడ్ పద్ధతి, అయానుల మార్పిడి పద్ధతి. 78వ ప్రశ్న, పర్మ్యాటెడ్ పద్ధతిన నీటి కాఠిన్యతను తొలగించడానికి ఏ పదార్థాన్ని వాడతారు? జవాబు సోడియం పర్మ్యాటెడ్. 79వ ప్రశ్న, నీటిని తుషార పద్ధతిలో గాలిలోకి పంపు చేసి సూక్ష్మజీవులను చంపడాన్ని ఏమంటారు? జవాబు ఏరేషన్. 80వ ప్రశ్న, నీటిలోకి క్లోరిన్ వాయువును పంపి సూక్ష్మజీవులను చంపివేయు విధానమును ఏమంటారు? జవాబు క్లోరినేషన్. 76వ సమాచారాన్ని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందజేస్తాను, కానీ మీరు చేయవలసిందల్లా క్రింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ప్రక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.